హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హోమ్లీ టాక్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను బ్లాగ్. అయితే ఇప్పుడు మనం గులాబ్ జామ్ చూసేద్దాము. ఆ పౌడర్ తీసుకొని మిల్క్ తోటి మనం మెత్తగా మిల్క్ తోటి స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాతకి చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో చేసుకోండి. నేనైతే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా స్మాల్ గ్లాస్లో మిల్క్ తీసుకోండి. చాలా తక్కువే పడతాయి అన్నమాట, సో చాలా ఈజీగా. ఇప్పుడు మనము ఆ పిండి ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ లోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక గ్లాస్ వాటర్ వేయండి, అందులో ఒక గ్లాస్ షుగర్ వేయండి. ఆ తర్వాతకి అది మనకి ఆ సిరప్ అయ్యే వరకు సిమ్లో పెడితే షుగర్ పాకం రెడీ అయిపోతుంది. ఆలోపు మనము ఆయిల్ పెట్టుకుందాము, ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇంకా. అండ్ అలాగే మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో మనం లడ్లు చేసుకుందాము. సో షుగర్ పాకం కూడా రెడీ అయిపోయింది, వాటర్లో వేసి చూడండి. ఆ తర్వాత మనం ఆ రౌండ్స్ చేసుకున్నాం కదా, అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, సో దట్ మనకి ఆ లోపల మంచిగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా. ఓకేనా, అన్నీ షుగర్ సిరప్లో వేసేస్తే మనకి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా సిమ్లో పెట్టి, అవి మంచిగా లోపల చాలా కుక్ అయి ఉన్నాయన్నమాట. అవన్నీ తీసుకొచ్చి మనం షుగర్ సిరంలో వేసేసుకుందాం. మనకి వేడి వేడిగా జమ్స్ రెడీ. టిక్ టాక్ చేస్తావా? టిక్ టాక్ వద్దు, మోజో చేయి మమ్మీ. ఎట్లుంది? థ్యాంక్ యూ మమ్మీ. ఎట్లుంది అవంతిక? సూపరా? థ్యాంక్ యూ. గులాబ్ జామ్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్, సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఓకేనా? ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ చూసారా, ఇక్కడ ఇంటి ముందుకి ఆవు వచ్చిందనమాట. ఇది ఐ థింక్ సో ప్రెగ్నెంట్ అనుకుంటా, అర్థం కావట్లేదు. ఇంకా ఇంట్లో ఏం లేవు సమయానికి. అయితే బీట్రూట్ ఉంది కదా, అది మమ్మీ పెడుతుంది అనమాట. చూడండి, ఇంకా తినింది తినింది, అక్కడ పక్కన వచ్చి ఎవరో హడి హడి అనే లేక ఇంకా తినేది కూడా వెళ్ళిపోయిందనమాట ముందుకి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా నేను లాస్ట్లో బ్లాగ్ పెడతాను, ఇంకా స్కిప్ చేయకుండా చూడండి. గులాబ్ జామ్ అయితే చాలా టేస్టీగా ఉండింది, మీరు కూడా ట్రై చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి స్వప్న హోమ్లీ టాక్స్. ఇంకా మీకు హెయిర్ స్టైల్వి కానీ లేదంటే బ్యూటీ టిప్స్ కానీ ఎలాంటి దేనికి సంబంధించిన వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు మమ్మీ? సారీయా, నీకు వచ్చా? ఏ మమ్మీ, గ్రేట్ మమ్మీ నువ్వు. హాయ్ సనీ, సే హాయ్. మా పాప చూడండి. ఏది మమ్మీ చెప్పు, మళ్ళీ హాయ్ చెప్పు. మమ్మీ మమ్మీ చేయు మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. రాట్లే బోన బంగారమే. నైట్ డిన్నర్ కోసం కొంచెం లైట్గా సేమియా చేసుకున్నాము, ఇంకా టమాటో గుజ్జు. చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా కొంచెం మార్నింగ్ది పప్పుచారు ఉందన్నమాట. అలాగే 2 డ్రై ఫిషెస్ ఉంటాయి కదా, అవి కూడా వేపింది మమ్మీ. ఇంకా ఇది శామగడ్డ ఎండి చేప, చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. రైస్ ఇంకా చపాతి. సో ఇప్పుడు మనం డిన్నర్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి స్వప్న హోమ్లీ టాక్స్. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.